హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్పి మై స్వీట్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పాలకూరతో ఆమ్లెట్ అండి. ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది, మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది అండి ఇలా చేసుకుంటే. సో మనకి పాలకూర కూడా వేసాం కదా, చాలా హెల్దీ ఫుడ్ ఎగ్గును పాలకూర, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్పి మై స్వీట్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పాలకూరతో ఆమ్లెట్ అండి. ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది, మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది అండి ఇలా చేసుకుంటే. సో మనకి పాలకూర కూడా వేసాం కదా, చాలా హెల్దీ ఫుడ్ ఎగ్గును పాలకూర, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 eggs తీసుకున్నాను నేనైతే, కొంచెం లోతు తీసుకున్నానండి ఈ బౌలు. ముందుగా సాల్ట్ వేస్తున్నాను, సరిపోయినంత వేసుకుందాం. బిస్కెట్లా బీట్ చేసుకోవాలి. బిస్కెట్తో బాగా కలిపాం కదా, చూస్తారే అలా నరుకు వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇది ఆమ్లెట్ వేద్దాం ఇప్పుడు. ఇప్పుడు వేసుకుందాం. ఇలా వేసాను కదా, మూత పెట్టుకుందామండి, బాగా పొంగుతుంది. ఇలా పాలకూర వేసాను పైన, చూడండి బాగా పొంగింది కదా, పాలకూర కూడా వేసాను. తీసుకుందాం చూడండి, ఇది చాలా బాగా వచ్చింది, ఫ్లఫి ఫ్లఫీగా ఉంది, బాగా పొంగింది కూడా, చూస్తారా. ఇది స్నాక్స్కి బాగుంటుందండి ఈవినింగ్ టైంలో, చూడండి చాలా బాగుందండి. సో మనం సాస్లు ఇలా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది స్నాక్స్ కండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ముందే వస్తుంది, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరిన్ని రెసిపీతో మళ్ళీ కలదాం. బాయ్.